రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 3 తారీఖు నైట్ అండి తెల్లవారుతల వచ్చేవారం అనగా 3 తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని కేజీని లోపల కట్టి మేత కట్ట వేసేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయాయండి. తెల్లవారుతల వచ్చేవారం అనగా సాయంత్రం పొద్దునపూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చేసి పగ్గ ఏ రోడ్డు పాక నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలు బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండెక్సెస్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లదండి, నాకు తెలియదు, నాకు ఏమి తెల్లదండి, ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. దాటగారు 5 రోజులు ఇండెక్షన్ చేసి ఇంకంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఏమో ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు బేవారం ఉంటే ఆరు కౌరంపి కౌరంపి 2 రోజులకి ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సొందరం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారి అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను పశువులు దాటం గారికి ఈటీవీ నాది పంపిస్తాను. తర్వాత మనం నేను ఏం చేయలేని చెప్తానండి కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అయి తాగుతున్నారండి. ఆ తాగిన వెళ్ళి పని చేసాయని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పానండి ఎలా నిర్ధారణ, తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటుంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోల్డ్ గడ్డ గీసిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారండి. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది. దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు, వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.